డబ్బుల్ని చీట్ చేసి బ్యాంక్ ఖాతాల నుండి డ్రా చేసిందే కాక ఆ డబ్బులు అడిగినందుకు బాధితుడిని హత్య చేసిన నిందితుల్ని గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన పున్నా సుబ్బారావు అనే వ్యక్తిని పథకం ప్రకారం 5 వ్యక్తులు హత్య చేశారని రూరల్ ఎస్పీ వెంకటప్పల్ నాయుడు తెలిపారు. పథకం రచించిన విధంగా గాఢ నిద్రలో ఉన్న బాధిత వ్యక్తికి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని అన్నారు. గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు ఎస్పీ. నమస్కారం. ఈ మధ్యకాలంలో కొలకలూరులో జరిగిన ఒక మాస్టర్ మర్డర్ కేసు ఆందోళన కలిగించింది. ఎందుకంటే చూడడానికి అది మర్డర్లా కనిపించలేదు, అది చిన్నపాటి సంచలనం కూడా కలిగిస్తుంది. ఎందుకు చనిపోయాడు? ఒక సున్నితమైన వ్యక్తి, ఎవరికి శత్రువు లేని వ్యక్తి విధంగా చనిపోయాడని చెప్పి చాలా మంది డౌట్స్ వ్యక్తం చేశారు. కొలకలూరుకి సంబంధించిన ఉన్నం సుబ్బారావు 68 అయిన పాస్టర్ గా ఉన్నాడు, అలియాస్ డానియల్. ఈయన ఈ మధ్య తన దగ్గరున్న పొలం నమ్మి వచ్చిన అమౌంట్ ని తన 2 అకౌంట్స్, ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ లో ఉన్న 2 అకౌంట్స్ లో డిపాజిట్ చేసుకోవడం జరిగింది. దగ్గరికి రెగ్యులర్ గా వస్తున్న ఆరుపక్క రాజేష్ అనే వ్యక్తి ఇంత డబ్బుని, అంటే కొన్ని అమ్మగా వచ్చిన డబ్బునంతటినీ కూడా ఆయన బ్యాంక్ లో పెట్టాడని తెలిసి ఈ అమౌంట్, అంటే 5 లక్షల వరకు ఉంటుంది ఆ అమౌంట్ అంతా ఆ అకౌంట్స్ తెలుసుకుని ఆయన ప్రేయర్ చేస్తున్న టైంలో ఆయన బ్యాంక్ లో నుంచి 2 ఏటీఎం కార్డ్స్ తీసి కొన్నాళ్ళు ఆయన దగ్గర ఉంచుకొని అప్పుడప్పుడు ఈయన ద్వారా ఆయన అమౌంట్స్ తీసుకునేవాడు, కుర్రవాడు కాబట్టి. కాబట్టి పిన్ నెంబర్ అవన్నీ కూడా తెలుసు. సో తెలుసు కాబట్టి 2 ఆర్డ్స్ తీసుకుని ఈయన తన యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ సుత్తపల్లి పృథ్వీరాజ్, ఆనంద్ బాబు సహాయంతో ఆ డబ్బుల్ని తీయడం జరిగింది. అది సుమారుగా 6 దఫాలుగా తీయడం జరిగింది. తీసిన తర్వాత కొన్ని రోజులకి ఈయన తెలుసుకున్నాడు. మృతుడు తెలుసుకున్న తర్వాత, దాన్ని గుర్తించిన తర్వాత ఎవరు ఈ విధంగా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ దాఖలు చేశాడు. అయితే కంప్లైంట్ ఇచ్చిన రోజే రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముద్దాయి తన గోపి, పవన్ కుమార్ అనే వ్యక్తులు 3 కలిసి ఒకవేళ పోలీసులు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే మన వివరాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా నేను ఆపాలనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి, ఇచ్చిన రోజు రాత్రే ఆయన తలుపు తీసుకుని పడుకుంటాడు, వెళ్లి ఆయన్ని స్మాదరింగ్ ద్వారా 3 కూడా ఒకరు కాళ్ళు చేతులు కొట్టుకున్నారు. ఇంకా ఆయన దిండుతో స్మాదరింగ్ చేసి ఆయన్ని చంపడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు పూర్తిగా తప్పించుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ ఏమీ వాడలేదు కాబట్టి అది సైలెంట్ డెత్ లాగా, లేకపోతే పెద్ద వయసు వాడు కాబట్టి మామూలుగా చనిపోయాడు అనుకుంటారని భావించి ఈ 3, అంటే A1, A2, A3 ఈ 3 అలా చేశారు. వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బుని వాళ్ళకి ఇచ్చాడు, మిగతా డబ్బుల్ని ఈ రాజేష్ ఒక అదే ఊర్లో ఇంకో ల్యాండ్ ని కొన్నాడు. ఆ డాక్యుమెంట్స్ కూడా మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది కూడా కొలకలూరు గ్రామానికి సంబంధించింది. 19వ తారీఖున ఇది మార్చి 19వ తారీఖున దీనికి రిజిస్ట్రేషన్, అదే విక్రయ స్వాధీన దస్తావేజ్ కూడా డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. అది కూడా మేము సంబంధిత అధికారుల నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో మొదట ఏమాత్రం క్లూ లేనప్పటికీ కూడా చాలా చాకచక్యంగా, అంటే ఏ విధంగా వాళ్ళు గుర్తుపెట్టారని మీకు చెప్పకపోయినా చాలా చకచక్యంగా చేశారు. ఎందుకంటే క్లూస్ ఏమీ లేవు ఇప్పటికీ. అలాంటి కేసు నుంచి కూడా చాలా చకచక్యంగా మా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఆఫీసర్స్, తెనాలి ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా చుండూరు సీఏ, అక్కడ తెనాలి రూరల్ సీఏ అందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి చాలా కులంకుశంగా డీటెయిల్స్ లోకి వెళ్లి ఇవన్నీ కూడా కేసుని డిటెక్ట్ చేసి ఈ దస్తావేజులతో పాటుగా ఒక 83,000 రూపాయలు, 3,40,000 విలువ చేసే స్థలం యొక్క దస్తావేజీలు, ఒక 5 సెల్ ఫోన్లని సీజ్ చేయడం జరిగింది. మొదలంతా కూడా ఈరోజు రిమాండ్ కి పెట్టడం జరుగుతుంది.